ఒక మతం మీద దాడి జరిగింది అని చెప్పి బాధపడుతున్న తరుణంలో ఈ రకంగా ఏదో పిచ్చోళ్ళు అలా మాట్లాడతారు, ఇన్వెస్టిగేషన్ అంటారు, ఎవరో అక్కడ ఉన్నవాళ్ళు ఈవో గారి మీద ఏదైనా చర్యలు అంటే కూడా ఐ బిలీవ్ దట్ పర్టికులర్ మినిస్టర్ హస్ కమ్ ఆన్ ద వే. అంటే ఒక పక్కన ఒక హాస్పిటల్లో సంబంధం లేని వాళ్ళని కూడా మీరు అరెస్ట్ చేస్తారు. తలుపులమ్మ లోవా అనేది ఒక ఇంపార్టెంట్ టెంపుల్, దట్ ఈస్ అన్ ఏసీ క్యాడర్ టెంపుల్. అంతర్వేది ఈస్ అన్ ఏసీ క్యాడర్ టెంపుల్ అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఏసీ ఫర్ దీస్ టూ టెంపుల్స్. ఈ రెండు దేవాలయాల్లో ఒక ఏసీ స్థాయి కన్నా తక్కువ అధికారిని పెట్టి ఆ రెండు దేవాలయాలకి అతన్నే పెట్టి, ఒకటి అంబత్తూరు ఒకటి తింబత్తూరు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు గుళ్ళకి ఒకళ్ళే ఈవోని పెట్టి ఎలా రన్ చేస్తారండి? ఇదేనా హిందూ టెంపుల్స్కి ప్రభుత్వం ఇచ్చే రక్షణ? మిషనరీస్ వాళ్ళు నడుపుకుంటున్నారు, మసీదులు వాళ్ళు నడుపుకుంటున్నారు, హిందూ దేవాలయాలను మనం కంట్రోల్లోకి తీసుకున్నాం ప్రభుత్వం, ఇదే రన్ చేసేది. ఏసీ క్యాడర్ టెంపుల్స్కి లోవర్ క్యాడర్ ఆఫీసర్ని పెట్టి తలుపులమ్మలో ఎక్కడ, ఇది ఎక్కడ, ఇది రెండింటికి ఒకటి ఒకటి ఒకరినే పెట్టారు. ఏం పద్ధతి సార్ ఇది? ఇట్ ఇస్ అన్ ఏన్షియంట్ టెంపుల్. మీకు మా హిందూ పురాణాలు తెలియదు, ఒక రెండు నిమిషాలు చెప్తాను, మీరు వినగలిగితే, మరి వింటారో లేదో మాకు తెలియదు, కానీ మా వాళ్ళకి తెలియాలి. ఇది ఎప్పుడో మా స్థల పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు శివుని దోషం నుంచి తప్పించుకోవటానికి అక్కడ ఒక నీలకంఠేశ్వర ఆలయం, ఇంకా అక్కడ ఉంది ఒక చిన్న ఆలయం, అక్కడ నీలకంఠేశ్వర ఆలయం పెట్టి అక్కడ ఒక వేదిక యాగశాల ఒక వేదికగా నిర్మించి యాగం చేసినప్పుడు అంతర్వేదిగా ఆ వశిష్ట నది బంగాళాఖాతంలో కలిసే ఆ ప్రదేశాన్ని అంతర్వేదిగా రూపాంతరం చెందింది. ఆ తరువాత ఇది ఎప్పుడు అంటే వీ హ్యావ్ ఓకే మనకందరికీ తెలిసింది బిఫోర్ క్రైస్ట్ ఆఫర్ క్రైస్టే, బట్ మా పురాణాల్లో మా ఇతిహాసాల్లో కృతయుగం అని త్రేతాయుగం అని ద్వాపరయుగం అని ఇప్పుడు కలియుగం నడుస్తుంది. కృతయుగం నుంచి దేర్ ఈస్ హిస్టరీ ఫర్ దిస్ అంతర్వేది. కృతయుగంలో ఎన్నో పురాణాల్లో ఎన్నో ఇతిహాసాల్లో అంతర్వేది యొక్క ప్రస్తావన ఉంది. సో అటువంటి అంతర్వేది ఆ తరువాత ఎవరైతే హిరణ్యాక్షుడి గురించి మనం మాట్లాడుకున్నాం, హిరణ్యకశిపుడి బ్రదర్, హిరణ్యాక్షుడి తనయుడు రక్తలోచనుడు అనే ఒక రాక్షసుడు బారి నుంచి తప్పించమని వశిష్ఠ మహాముని, ఆ నది పైపు కూడా వశిష్ఠ, ఇప్పుడు ఆ ఆశ్రమం కూడా ఉండేదని ప్రతీతి, ఆ వశిష్ఠ మహాముని తపస్సుకి ఈ రక్తలోచనుడు అనే ఆ హిరణ్యాక్షుడి కుమారుడు ఈ ప్రాబ్లం అంతా వచ్చినప్పుడు అక్కడ అతన్ని సంహరించడానికి మళ్ళీ నరహరి నరసింహస్వామి అవతారంలో అక్కడికి వచ్చి ఆ రాక్షసుని రక్తలోచనుడు అనే రాక్షసుని సంహరించినప్పుడు అక్కడ అవతరించిన మూర్తిగా ఇది ఇతిహాసాల్లో చెప్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆ విగ్రహం మళ్ళీ ఎవరికో దొరకటం మళ్ళీ చేయటం, ఆ మళ్ళీ 14th century మళ్ళీ రీబిల్డ్ అవటం తర్వాత అలా డెవలప్ అయింది. మాకు నమ్మకం ఏంటంటే అక్కడికి వెళ్ళి కోరుకుంటే కోరుకున్నది జరుగుతుందనేది మా నమ్మకం. ఎన్నో సంవత్సరాలుగా అక్కడ రథోత్సవం అనేది చాలా ఫేమస్. ఆ రథం అలా తగలబడిపోవటం వెనుక ఏదన్నా కుట్రాంగిలు ఉన్నట్టు స్పష్టంగా అనిపిస్తుంది. గతంలో నెల్లూరులో ఒక గుళ్ళో కూడా పాపులర్ ఒక వెంకటేశ్వర టెంపుల్లో కూడా ఇలాగే రథం కాలిపోయింది. ఇంకొద్ది నెలల ముందు చిత్తూరులో ఒక చోట రథం కాలిపోయింది. ఈ సంవత్సరమే ఎందుకు ఈ రథాలన్నీ కాలిపోతున్నాయి? గతంలో ఎప్పుడు కూడా 62 సంవత్సరాలుగా ఎప్పుడు ఏమీ జరగలేదు. ఏ ప్రొటెక్షన్లో లేనప్పుడు ఏమీ జరగలేదు. టాటాకు ప్రొటెక్షన్ ఉన్నప్పుడు కూడా ఏమీ జరగలేదు. ఎందుకు జరుగుతుంది ఆలోచించండి అని చెప్తే మీ సంబంధిత శాఖాధిపతులు మంత్రులు ఇలా మాట్లాడతారండి, మా మనోభావాలను మేము చెప్పుకుంటే పిచ్చోడు అంటారండి. గతంలో కూడా అలాగే అన్నారంట, ఎవరో పిచ్చోడు వచ్చి కాల్ చేశాడు అన్నారంట. సో దయచేసి యూ టేక్ స్పెషల్ ఇంట్రెస్ట్ మై డియర్ చీఫ్ మినిస్టర్ సార్, డోంట్ లీవ్ ఇట్ టు ద మినిస్టర్స్, డోంట్ లీవ్ ఇట్ టు ద ఆఫీసర్స్. ఎండోమెంట్స్ ఆఫీసర్ని ఇన్వెస్టిగేట్ చేయమన్నారంట. ఎండోమెంట్స్ ఆఫీసర్ గారు ఇన్వెస్టిగేట్ సార్, యూ ఎంగేజ్ ఈ ఫార్మ్ ఏ సెపరేట్ సిట్, లెట్ దర్ బి అన్ ఎంక్వైరీ 24 గంటల్లో. ఇది దిశ కేసు లాంటిదే, ఇది కూడా 24 గంటల్లో నిందితులను పట్టుకోండి, నిందితులను పట్టుకుని కోర్టులో నిలబెట్టండి. యు ప్రూవ్ దట్ యు ఆర్ ఎ ట్రూ సెక్యులర్, దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద అవర్, డోంట్ టేక్ ఇట్ లైట్. సో ఇప్పుడు ఇది మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారని, భక్తుల మనోభావాలని మన్నిస్తారని, గౌరవిస్తారని భావిస్తూ